శ్రీమాత్రే నమః శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతే నమో నమః గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కళలు మనము ప్రతినిత్యము ఉదయం లేవగానే వీలైనంత వరకు కొంతమందికి చాలా కళలు వస్తూ ఉంటాయి. వాళ్ళు ఏమంటుంటారంటే, నాకు ఈరోజు ఈ కనబడింది, నాకు ఇది కనబడింది, ఈ విధంగా నాకు శబ్దాలు వినబడుతున్నాయి, ఈ విధంగా నాకు దూరంలో ఏదో చీకటిలో ఏదో కనబడుతుందని ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు ప్రొద్దున లేవగానే కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. అయితే కళలో దయ్యాలు గనక కనబడితే అంటే ఏంటి? భూత ప్రేత పిశాచ, భూత ప్రేత పిశాచ. అయితే ఇలాంటి భూతానికి సంబంధించినటువంటి ఏవైనా సరే కళలో కనబడితే ఏం జరుగుతుంది? అదేవిధంగా ఏవైనా శబ్దాలు చీకటిలో అరుగుల్లాగా ఎక్కడో దూరం నుంచి శబ్దాలు గనక మనకు కళలో కనబడితే ఏం జరుగుతుంది? ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే ఈ విధంగా నాకు చీకటిలో ఏదో కనబడుతున్నట్టుగా, దూరం నుంచి నన్ను పిలుస్తున్నట్టుగా, లేదా మమ్మల్ని ఏదో మాట్లాడుతున్నట్టుగా, లేదా వెంబడిస్తున్నట్టుగా చెబుతూ ఉంటారు. అయితే ఇలాంటివి ఏవైనా కనబడితే వీలైనంత వరకు ఒకసారి లేచి దేవుడు నమస్కారం చేసుకోండి. ఒకవేళ వీలు కాని వారికి పొద్దున్నే లేచిన తర్వాత స్నానం ఆచరించిన తర్వాత ఖచ్చితంగా దేవతార్చన, దేవుడికి దీపం వెలిగించి నమస్కారం చేసుకోండి. అయితే ఇలాంటి చెడు కళలు వస్తే గనక ఎలాంటి సంకేతం ఉంటుందంటే, ఒకవేళ భూతప్రేత పిశాచాలకు సంబంధించి ఏవైనా చీకటిలో మనకు కనబడినట్టు, ఎదురుగా వచ్చి బెదిరించినట్టు, మన మీదికి వస్తున్నట్టుగా గనక ఏవైనా కనబడితే వాటి నుంచి మనకు జరగబోయే అంటే ముందొచ్చే రోజులలో ఏవైనా ఆపద కలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందని సంకేతం. ఏదైనా మనకు ఆపద కలుగుతుంది అంటే దానికి హింట్గా ముందుగానే మనకు ఇలాంటివి స్వప్నంలో కనబడుతూ ఉంటాయి. అలా తెలిసిన వెంటనే వీలైనంత వరకు దేవతార్చన కార్యక్రమాలు ఖచ్చితంగా చేసుకోవాలి. ఒకవేళ ఇది ఇంతేలే, ప్రతిరోజు నిత్యం పడుతూ ఉన్నాయి కదా, ఏదో విధంగా మనకు కళలో వస్తున్నాయి కదా అని కనుక మనము వాటిని నెగ్లెక్ట్ చేసి వదిలేస్తే కనుక రాబోయే రోజులలో మనము కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు స్వప్నంలో ఇలాంటి చెడు కళలు గనక వస్తే వీలైనంత వరకు దేవతార్చన, దేవత ప్రార్థన ఖచ్చితంగా చేసుకోండి. ఎలాంటి సమస్యలు లేకుండా సుఖంగా నిద్రపోగలుగుతారు. సర్వే జన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.